హాయ్ అండి పాలకూర పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను దీనికి కావాల్సింది ఒక బంచ్ పాలకూర అండి కట్ చేసి పెట్టుకోండి అలాగే ఒక కప్పు కందిపప్పు అలాగే ఒక హాఫ్ ఆనియన్ అలాగే ఒక ఫుల్ టొమాటో అలాగే కట్ చేసి పెట్టుకున్న పాలకూర అండి దీనికి నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుందాం కుక్కర్ పెట్టుకోవాలి ముందు సో కందిపప్పు కడిగేసింది అలాగే టొమాటో ఒక వన్ టొమాటో అలాగే ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి వేసేసిన తర్వాత దీంట్లో మనం పసుపు కూడా ఇప్పుడే వేసేయాలండి నేను ఇందులో పసుపు వేసేస్తాను వాటర్ కూడా వేసేస్తున్నానండి వాటర్ వచ్చి నేను కరెక్ట్గా ఫోర్ గ్లాసులు పెట్టాను మీరు టూ మచ్ వాటర్ వేసినా మీకు పలుచిగా ఉండి మీరు మెత్తగా స్మాష్ చేయడం అవ్వదు పసుపు వేసేసానండి పసుపు వేసేసిన తర్వాత దీంట్లో కారం కూడా ఎప్పుడే వేసేయాలండి కారం వచ్చి ఒక రెండు స్పూన్లు వేసాను మీకు కొంచెం ఇంకా కారంగా కావాలంటే వేసుకోవచ్చు సో ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసి కలిపేసాను మీకు ఇప్పుడు వాటర్ తెలియదు బట్ కరెక్ట్గా ఒక కప్పు పప్పుకి ఒక మూడు టు నాలుగు గ్లాసులు వాటర్ చాలండి మీరు కుక్కర్ విజిల్ పెట్టేసి పెట్టేయండి అయిపోతుంది ఒక త్రీ ఫోర్ విజిల్స్ వేయించండి సో తాలింపుకి మీకు క్యాజువల్గా ఎప్పుడు వేసేవే అవే వేసేయండి సో చూసారు కదండి రెడీ అయిపోయింది పాలకూర పప్పు దీంట్లో తాలింపు ఏం లేదండి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి అలాగే ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసి వేపేసానండి అయిపోయింది సో ఇదేనండి సో చూసారు కదా మరీ పల్చగా కాకుండా తిక్కగా కాకుండా వచ్చింది సో మీరు ఇది మామూలుగా తినవచ్చు రైస్తో తినచ్చు చాలా బాగుంటుందండి ఇదే ఫైనల్ అవుట్లుక్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పాలకూర టమాటో పప్పు సో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో చెప్పండి బాయ్